అయిగ ముందుగా చెప్పండి మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబడి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగించుకుంటా ఉన్నారు ప్రభుత్వ లాంఛనాలతో మరి తెలంగాణ ఏ ఉద్దేశముతో రావాలని కోరుకున్నారో తెలంగాణ ప్రజలు ఆ ఉద్దేశం వైపు అడుగులు పడుతున్నాయా ఆ ఒక ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందాయనుకోవచ్చా అణిచివేయబడినటువంటి పీడిత ప్రజానీకం యొక్క ఛాంపియన్స్ జ్యోతిబా ఫూలే మహాత్మా ఫూలే గారు పిరియార్ రామస్వామి గారు ఇలాంటి మహానుభావులు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు ఏమన్నారంటే ఈ స్వాతంత్ర పోరాటానికి మా మద్దతు లేదు ఈ పోరాటమే కనుక ఫలిస్తే మనువాదులు వచ్చి మళ్ళీ పీఠం ఎక్కుతారు ఇంకా అణిచివేస్తారు దళితులు అణిచివేయబడ్డ వాళ్ళు పైకి రావాలంటే బ్రిటిష్ వాళ్ళే ఇంకొక రెండు వందల ఏళ్ళు పరిపాలించాలి అన్నారు మహాత్మా ఫూలే గారు దేశభక్తి లేక కాదు మరి సావర్కర్ లాగా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ తొత్తులు కాదు సావర్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ పెన్షన్ తీసుకొని క్షమాపణ చెప్పుకొని అండమాన్ జైలు నుంచి బయటకు వచ్చి పెన్షన్ తీసుకుని వాళ్ళ తొత్తుగా బ్రతికాడు సావర్కర్ అట్లాంటి చరిత్ర మహాత్మా ఫూలే కానీ రామస్వామి ఫిర్యాదు కానీ లేదు అయినా సరే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తొత్తులు కాదు కానీ మన స్వరాజ్యం స్వరాజ్యం అన్నాక అది మనవాదు మనవాదుల రాజ్యం వస్తుంది అణిచివేయబడ్డ వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు అనేది వాళ్ళు భవిష్యత్ వాక్కు ప్రవక్తల చెప్పారు అదే జరిగింది అదే వరబడిలో తెలంగాణ విమోచనం తెలంగాణను ఆంధ్ర ప్రాంతపు పాలకుల నుండి మనం విడిపించుకోవాలి తెలంగాణ వెళ్ళుకోవడానికి మనం సరిపోమా ఆంధ్ర పరిపాలకులు కావాలన్నా మనకు అని కేసీఆర్ గారు నినాదం లేవనెత్తి ఒకప్పుడు మరి చిన్నారెడ్డి గారి ఉద్యమం అనుకుంటుంది మధ్యలో కొంత అంతరాయం వచ్చింది ఆ తెలంగాణ సెంటిమెంట్ అట్లా ఉండిపోయింది దాన్ని మళ్ళీ రివైవ్ చేసి మరి కేసీఆర్ గారి నేతృత్వం ప్రభావమే కాదు కానీ ఆయన ఆయన లీడర్షిప్ అనే కాదు సోనియామ్మ గారి యొక్క దాతృత్వం తెలంగాణ రావడం ఈయన కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని బట్టి కాదు కానీ సోనియా గాంధీ మేడం యొక్క దాతృత్వం బట్టి ఆమె పార్లమెంట్లో అన్ని ఆమె కంట్రోల్లోకి తీసుకొని ఆ బిల్లు పాస్ చేయించేసింది అప్పుడు చెప్పాడు ఇది ఉద్యమ పార్టీ ఇది రాష్ట్ర అవతరణ కొరకు ఏర్పడ్డ పార్టీ టిఆర్ఎస్ ఒకసారి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీకి కొన్నిసారి అవసరం మాకు లేదు మాకు రాష్ట్రం ఇవ్వండి మేడం కాంగ్రెస్ లో కలిపేస్తామని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాను ఇప్పుడు కలపలేదు మళ్ళీ బీఆర్ఎస్ అన్నాడు సరే ఆ రోజుల్లోనే పెరియార్ రామస్వామి గారు జ్యోతిబా ఫూలే గారు చెప్పినట్టు ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు ఆ పాత్ర పోషించారు రామస్వామి గారి వరవడు మహాత్మ జ్యోతిబాబు పోలీ గారి వరవడు కంచాయ గారు ఏం చెప్పారంటే మన మీద తెలంగాణ తెలంగాణ మనం పాలించుకోవాలని అనుకుంటున్నాం కానీ అది జరగదు తెలంగాణ రావద్దు తెలంగాణ వస్తే మళ్ళీ గడియల పాలన దొరల పాలన వస్తుంది దళితులను ఇంకా నుంచి వేస్తారు అని క్లియర్గా ప్రొఫెసర్ కంచాయలయ్య గారు ధైర్యంగా ప్రకటించారు ఇప్పుడు కంచాయలయ్య గారి ప్రవచనమే నెరవేరు నెరవేరు అటు స్వాతంత్రోద్యమం ఉద్యమం టైంలోనేమో పెరియార్ రామస్వామి గారు మహాత్మా పూలే గారి ప్రవచనం జరిగేది తెలంగాణ విమోచన ఉద్యమంలో కంచాలయ్య గారి ప్రవచనం సార్ ఇప్పుడు తెలంగాణ గెలుపు అనేది దళితుల హృదయాల్లో ఒక గాయంగా మిగిలిపోయింది ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షునిగా తెలంగాణ ముద్దుబిడ్డగా మరి చిన్నారెడ్డి గారి హయాంలోనే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పొందినటువంటి ఒక తెలంగాణ ఉద్యమం నిప్పు కణికని అని నేను చెప్తున్నాను దళితులకు ఒక గుండె లోతుల్లో గాయంగా మిగిలిపోయింది తెలంగాణ సాధన ప్రప్రథమంగా కేసీఆర్ గారు అనుకుంటున్నారు ప్రజలకు చాలా మతిమరుపు ఉంది వాళ్ళు గుర్తుండదు అనుకుంటున్నాడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా పప్పులో కాలేసేది అక్కడే ప్రజలకు మర్చిపోతారు అనుకుంటారు అతను చూసి గుండెపాటని చెప్తారు ప్రజలు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికార పదవులు చేపట్టము అని ఆయన తెలంగాణ సాధనకు ముందు వాగ్దానం చేశాను నేను ముఖ్యమంత్రిని గాను ఒక దళిత ముఖ్యమంత్రిని తెచ్చి పెడతాను అని వాగ్దానం చేశారు నేను కావలి కుక్కలాగా పడుకొని ఉంటాను ప్రజల ప్రయోజనాల కొరకు ఎప్పుడైనా మళ్ళీ ద్రోహం జరిగితే మళ్ళీ ఉద్యమం లేవనితడానికి ఉద్యమం చేపట్టడానికి కావలి కుక్కలాగా ఉంటా నేను అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలు మరి నేను ముఖ్యమంత్రిని కానన్నాడు ఆయనే ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు దళిత ముఖ్యమంత్రిని ఇస్తానన్నాడు ఇవ్వలేదు ఉన్న ఒక్కగానొక్క డిప్యూటీ దళిత ముఖ్యమంత్రి డాక్టర్ రాజే గారి తీసి పారేశారు దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు దానికి అపాలజీ లేదు ఎందుకు చేశారో తెలియదు ఇకపోతే నేను నా కుటుంబ సభ్యులు అధికార పదవులు చేపట్టమన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ ఇప్పుడు అధికార పదవుల్లో ఉన్నారు కాబట్టి దళితులను భయంకరంగా అవమానించారు దళిత బంధు అని ప్రోగ్రాం పెట్టి ఒక పది ఇరవై మంది టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు దళిత ఫ్యామిలీస్ అందరికీ మూడు ఎకరాలు ఒక్కొక్క ఫ్యామిలీకి దున్నుకోవడానికి మీరు బ్రతకడానికి ఇస్తానన్నట్టు ఎవ్వరికీ ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు కూడా ఒక పది ఇరవై మంది టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు తర్వాత ఎవరికి ఇవ్వలేదు ప్రజలను మోసం చేయటం మోసం చేయటమే ఆయన వృత్తి ప్రవృత్తి వ్యాపకంగా పెట్టుకున్నారు కనుక ఇవాళ ఒకప్పుడు మర్రి చిన్నారెడ్డి గారి టైంలోనే తెలంగాణ వీర లేవరా తెలంగాణ పోరు పాట నడవని నేను వచన కవితలు రాసిన నేను మరి చిన్నారెడ్డి గారి యొక్క కుడి భోజనంగా ఉన్నటువంటి కేఆర్ ఆమోస్ గారు మా సొంతమైన మామ కొత్తపల్లి ఆమోస్ ఆయన మా అమ్మ కొత్తపల్లి మా అమ్మకు తమ్ముడు ఆయన ఉద్యమ కుటుంబం మాది మొదటి నుంచి నాలుగు తరాల నుంచి కూడా మా వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు మా వాళ్ళు అనేక మంది జైలుకు పోయారు కులాంతర వివాహాలు చేశారు మేము ఉద్యమకారుల వంశం కాబట్టి తెలంగాణ పోరాటంలో కూడా నేను మా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నాను అయితే ఇవాళ మాత్రం తెలంగాణ వచ్చి అది ఒక దళితులకు బీసీలకు అది ఒక గాయంగా మిగిలిపోయింది ఏం పండుగ చేసుకోవాలా ఏడు పొస్తుంది తలుచుకుంటే వందలాది మంది నవ యువకుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ అత వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ధారపోసి అమరవీరులైపోయి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇవాళ అసలు ఆ అమరవీరులు ఆశించినటువంటి ఆ గమ్యానికి గురికి ఇవ్ అండల దూరం ఉన్నది అది ఆ లక్ష్యం దిశగా సాగిపోవడం వదిలేయండి దానికి వ్యతిరేక దిశగా సాగిపోతుంది వందలాది మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ నవయువకులు తమ ప్రాణాలు తర్పణం చేసింది దొరల పరిపాలనను మళ్ళీ స్థాపించడానికి చాలా వేదనగా ఉంది నేను చెప్పేది తెలంగాణలో కనీసం నాలుగు కోట్ల మంది గుండె చెప్పడం నేను అనుకుంటున్నాను మంచి ప్రశ్న అడిగారు కానీ అసలు తెలంగాణ వచ్చింది అంతకు ముందు ఉన్నటువంటి నేపథ్యము అప్పుడు మాకు పుట్టించిన ఆకాంక్షలు ఆశలు తర్వాత జరుగుతున్న విపరిమా విపరిణామాలు ఈ బ్యాడ్ పరిణామాలు ఇవన్నీ కూడా తలుచుకుంటే అసలు మూడంతా ఖరాబ్ అయిపోయి చాలా ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయినంత వేదన కలుగుతుంది సార్ ఈ పెద్ద మనిషి పరిపాలన ఈ రకంగా ఉంది అసలు సెక్రటేరియట్కు అంబేద్కర్ భవన్ అని పెట్టారు నూట ఇరవై అడుగుల విగ్రహం పెట్టారు ఇది చూసి మనం సంతోషపడి అబ్బో మా బాబాసాహెబ్ విగ్రహం పెట్టావు ఆ సెక్రటేరియట్గా పేరు పెట్టావు కనుక ఇంకా మా జాతి జనులను ఉద్ధరించకపోయినా పర్లేదు అనుకుంటామని అని అనుకుంటున్నాడు ఆయన బాబాసాహెబ్ నూట ఇరవై ఐదు కాదు నా నా మా గుండెల్లో ఆయనకు వేల అడుగులు ఎంత అంత హైట్ ఉన్నాడు ఆయన మా గుండెల్లో అంబేద్కర్ ఎట్ల గుండెల్లో బాబాసాహెబ్ ఇమేజ్ ఎలాగుంటది అంటే నువ్వు పెట్టిన విగ్రహమే దాని ముందు చిన్నదిగా కనపడుతుంది మాకు కావలసింది విగ్రహాలు కాదు విగ్రహం పెట్టి ఉద్ధరించేది లేదు ఎంతమంది దళితులను వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా నువ్వు డెవలప్ చేశావు మీ పరిపాలక వర్గం మీ కులములు తప్ప మిగతా వాళ్ళు బహుజనులలో ఎంతమందిని నువ్వు ఆర్థికంగా పైకి తీసుకొచ్చావు అది మాకు లెక్కలు కావాలి గణాంకాలు దళితుల మీద అత్యాచారాలు జరుగుతుంటాయి దానికి ఏమేమి అసలు లెక్కపత్రం ఉండదు దళితులు అణచివేస్తారు అన్ని రంగాలు కళారంగంలో రాజకీయ రంగంలో పారిశ్రామిక రంగంలో అన్ని రంగాల్లో దళితులు అణచివేస్తూ మళ్ళీ బాబాసాహెబ్ విగ్రహం పెట్టి కంటి తుడుపు చర్యగా అంటే అంత అమాయకులుగా అంత అవగాహన లేని వాళ్ళుగా జమ కడుతున్నారు దళితుడిని అవమానిస్తూ ఈ నాటికి ఏమయ్యా దళిత ముఖ్యమంత్రి ఎక్కడ అని అడుగుతుంటే చెప్పుడే దానికి అసలు సెలెక్టివ్ సెలెక్టివ్గా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు చెవుడు వచ్చేస్తా చెప్పి చెప్పడు అసలు ఆయన చెప్పాలనుకున్న చెప్తాడు అడిగింది చెప్పడు అంటే నేను చెప్తున్నా మళ్ళీ యథార్థంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్వకుంట్రా చంద్రశేఖరరావు గారు గొప్ప రాజనీతిజ్ఞుడు నేను ఐ ఇస్ అ గ్రేట్ పొలిటీషియన్ ఆయన గురించి ఆయన సామర్థ్యాన్ని గురించి మాట్లాడే అంత వాణ్ణి కానీ నేను కాదు కానీ విత్ ఆల్ దాట్ దళితుల హృదయాలు బహుజనుల హృదయాలు ఆయన గాయపరిచారు అవమానించారు ఇది నేను చెప్పదలుచుకున్నాను కనుక దయచేసి వారి ఇప్పటికైనా మారుతారని నాకైతే లేదు వాళ్ళని దించేసి మళ్ళీ ఒక కొత్త అంబేద్కర్ ఐట్ పార్టీ లైక్ బహుజన సమాజ్ పార్టీ అలాంటి అంబేద్కరిజంకు కట్టుబడ్డటువంటి లైక్ మైండెడ్ పార్టీస్ యొక్క సంకీర్ణ ప్రభుత్వం కానీ రావాలి అంతే అప్పుడు మళ్ళీ మనం న్యాయం సాధించుకోగలుగుతాం ఓకే ఓకే సార్ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకొని సాధించుకున్న తెలంగాణ దాని యొక్క అసలైన ఉద్దేశం వైపు వెళ్ళాలని ఆశిస్తాం ఆశిస్తున్నాం సార్ మరి చూద్దాం ఏ నాయకులు వచ్చి దాన్ని మరి ఏ విధంగా టర్న్ చేస్తారు లేదా ఐపీ